హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు అయితే బ్యూటిఫుల్ హారం కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి. పండగ కదా, చాలా వేరియేషన్స్, కొత్త కొత్త ప్యాటర్న్స్ వస్తూనే ఉన్నాయి. నేనైతే మన జెఎన్టీయూ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మీకు మన 4 బ్రాంచెస్లో ఎక్కడ దగ్గర అవుతాయి అక్కడ విజిట్ చేయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జెఎన్టీయూ. ప్రస్తుతం జెఎన్టీయూ బ్రాంచ్ అన్నాను కదా, అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. జెఎన్టీయూ మెట్రో స్టేషన్, మీరు మియాపూర్ వెళ్లే వైపున దిగారంటే సర్వీస్ రోడ్లోనే కనబడుతుంది. మీకు ఇంకా కూడా అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఈ బ్రాంచ్ అనే కాదు, ఏ బ్రాంచ్ అడ్రస్ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి. లొకేషన్ డీటెయిల్స్ షేర్ చేసి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ రైట్ నో పండగ కదా, ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. చూడండి, దసరా అండ్ దివాళీ ఫెస్టివ్ గ్లోరీ ఆఫర్ అనేది రన్ అవుతుంది. అక్టోబర్ 3 నుంచి 31st వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికబుల్. చూస్తున్నారు కదా, మీరు గనక గోల్డ్ చూస్తున్నారంటే VA అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఉంటుందండి, అండ్ నో మేకింగ్ ఛార్జెస్. అదే మీరు డైమండ్ చూస్తున్నారంటే పర్ క్యారెట్ 51,999 నుంచి స్టార్ట్ అవుతుంది. సిల్వర్ పైన నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వేస్టేజ్. ఓన్లీ 3rd నుంచి 31st మాత్రమే అప్లికబుల్. అది కూడా ఆల్ ద 4 బ్రాంచెస్లో అప్లికబుల్. ఎక్కడైనా విజిట్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే బ్యూటిఫుల్ హారం కలెక్షన్ అన్నాను కదా, స్టార్ట్ చేసేద్దాం. సో హారమ్స్ అన్నాను కదా, ఫస్ట్ ప్యాటర్న్ చూసేయండి. బొట్టుమాల కాన్సెప్ట్తో తీసుకున్నాం. ఫస్ట్ లైన్ అంతా కూడా అమ్మవారి రూపంతో వచ్చేసింది. ఒకటి అమ్మవారి రూపం వస్తే నెక్స్ట్ పీకాక్, ఒకటి అమ్మవారి రూపం నెక్స్ట్ పీకాక్, అలా లైన్ వైజ్గా రన్ అవుతూ వస్తుంది. పీకాక్లో 5 దగ్గర, అమ్మవారి రూపంలో మనకి కిరీటం దగ్గర మాత్రమే రూబీ స్టోన్స్, మిగిలిందంతా యాంటిక్ గోల్డెన్ కావింగ్తో వచ్చేసింది. కింద ప్యాటర్న్ చూస్తున్నారు కదా, సెకండ్ లైన్ బొట్టుమాల కాన్సెప్ట్. అని ఎందుకన్నాము చూడండి, రౌండ్ సర్కిల్ బొట్టు కాన్సెప్ట్తో ఇచ్చేసి చుట్టూ రూబీస్, మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్. అండ్ ఈ కాసు ప్యాటర్న్ ఉంది చూసారా, అందులో అమ్మవారి రూపం కావింగ్. సో బొట్టుమాల, కాసుమాల, అలా అన్నీ ఒకే చోట ఉంటే ఫ్యూజన్ ఎలా ఉంటుందో అలా ఉంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 78 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 71 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఈ ప్యాటర్న్ చూడండి, స్టార్టింగ్ నుంచి పీకాక్స్ వచ్చేసాయి. ఇవంతా కూడా పీకాక్సే. ఇక్కడ వరకు ఇచ్చి ఇక్కడ ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ లాగా బ్రోచ్ ఇచ్చారు. ఆ ఫ్లోరల్స్లో అంతా సీజర్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మళ్ళీ పీకాక్ ప్యాటర్నే, మధ్యలో ఫ్లోరల్స్, కింద పెండెంట్ కూడా ఫ్లోరల్స్, మ్యాంగోస్తో చాలా చక్కగా ఉంది. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. వెరీ లైట్ వెయిట్, కంఫర్టబుల్గా ఉంటుంది ప్యాటర్న్, అండ్ చూడ్డానికి కూడా హెవీ లుక్. బ్రైట్స్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. గ్రాస్ వెయిట్ 72 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 64 grams పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పై నుంచి అమ్మవారి రూపం, నెక్స్ట్ ఇక్కడ పీకాక్, అండ్ ఇది ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. ఇది బ్రోచ్ లాగా యాక్ట్ చేస్తుందండి. మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్, మళ్ళీ ఇవన్నీ పీకాక్సే. ఇక్కడ ఫ్లోరల్ ప్యాటర్న్, మధ్యలో రూబీ స్టోన్, చుట్టూ సీజర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ అంతా కూడా పీకాక్స్ వచ్చేసి, మెయిన్ పెండెంట్లో మాత్రం అమ్మవారి రూపం, నక్షి స్టైల్లో అమ్మవారి రూపం చక్కగా లోటస్ పైన కూర్చొని, చుట్టూ 2 పీకాక్స్ వచ్చాయి, అవంతా సీజర్స్తో. లీవ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మ్యాంగో ప్యాటర్న్ లీవ్స్, అవన్నీ మళ్ళీ గోల్డెన్ కావింగ్తో వచ్చాయి. డాంగ్లర్స్, గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్, పెండెంట్కే కాకుండా హారంకి కూడా చాలా చక్కగా తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 66 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 60 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చాలా యునిక్గా కనబడుతుంది. ఎలా ఉందో చూడండి, పైన మనకి ఇలా లీవ్స్ వచ్చేసాయి, ఆ లీఫ్ పైన అంతా గోల్డెన్ కావింగే, కానీ అటు ఇటు ఇలా మనకి రూబీ స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ మాత్రం మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ ఓవల్ షేప్లో, అటు ఇటు గోల్డెన్ కావింగ్, కింద మళ్ళీ మ్యాంగో ప్యాటర్నే. సేమ్ ఇదే ప్యాటర్న్ ఇచ్చేసి ఇక్కడ చక్రం లాగా ఇచ్చారు కదా, వాటిలో ఫ్లోరల్ ప్యాటర్న్, నెక్స్ట్ ఫ్లోరల్ ప్యాటర్నే. ఎంత బాగుందో. ఇక్కడ ఒక లైన్ ఆఫ్ రూబీ స్టోన్స్ ఇచ్చేసి, వాటి నుంచి గుండ్లమాల అంటారు చూసారా, గోల్డెన్ బాల్స్ చైన్ ఉంటుంది కదండి, ఆ ప్యాటర్న్ మనకి 5 లైన్స్లో వచ్చింది. పెండెంట్ ఏం లేకుండానే ఆ పెండెంట్ మనకి లుక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. బికాస్ ఇక్కడ షేప్ అంతా చేంజ్ అవ్వడం వల్ల, పైనది దీనిది డిఫరెన్స్ రావడం వల్ల, పెండెంట్ లేకుండానే మనకి పెండెంట్ స్టైల్ లాగా ఏదో చాలా నిండుగా ఉన్నట్టు, ఎక్కడ కూడా ఇన్కంప్లీట్గా అనిపించదు. గ్రాస్ వెయిట్ 53 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 50 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైనుంచి మ్యాంగో లీవ్స్ లాగా వచ్చేసాయి. ఈ లీఫ్ పైన కూడా ఫ్లవర్స్ కనబడుతున్నాయి. మధ్యలో అమ్మవారి రూపం, కిందంతా పీకాక్సే. ఇక్కడ వరకు ఇక్కడ కూడా చూడండి, పీకాక్ ఉంది కానీ పైన మనకి ఎలిఫెంట్స్, చాలా క్యూట్గా ఎలిఫెంట్స్ ఇచ్చేసారు. ఈ ఎలిఫెంట్కి ఆ ఎలిఫెంట్కి మధ్యలో సీజర్స్తో ఫ్లవర్ ప్యాటర్న్, మెయిన్ పెండెంట్ ఏమో అమ్మవారి రూపం, గోల్డెన్ నక్షి స్టైల్తో అమ్మవారి రూపం, కింద కూడా అమ్మవారు, చుట్టూ స్టోన్స్. ఎంత బాగుందో ప్యాటర్న్. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ వచ్చేసాయి, కింద గ్రీన్ బీడ్ అండ్ అలాగే గోల్డెన్ బాల్స్. షార్ట్గా చాలా స్వీట్గా ఉంది. అంటే కొన్ని హారం ఏంటంటే ఓవర్గా కనిపిస్తూ ఓన్లీ మెయిన్ మెయిన్ ఫంక్షన్స్కే వేసుకునేలా ఉంటాయి కదండి, ఇది అలా కాదు, ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. చిన్న చిన్న ఈవెంట్స్కి కూడా వేసుకెళ్లేలాగా నీట్గా ఉంది ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 56 grams, నెట్ వెయిట్ వచ్చేసి 52 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూసేయండి,
పైనుంచి ఫ్లోరల్స్ వచ్చేసాయి, మనకి ఇవంతా కూడా ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ బ్రోచ్ లాగా ఒక ఫ్లవరే కానీ పెద్దగా ఇచ్చారు. అక్కడ నుంచి మనకి పీకాక్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ లైన్లో పీకాక్స్, కింద లైన్లో అంతా మ్యాంగోస్ వచ్చేసాయి. మధ్యలో అమ్మవారి రూపం నక్షి స్టైల్తో అటు ఇటు పీకాక్స్. మీకు డాంగ్లర్స్ అబ్జర్వ్ చేస్తే గ్రీన్ బీట్స్ పైన వైపున కింద వైపున రైస్ బాల్స్ వచ్చేసాయి, నిండుగా ఉందండి. మీకు ఈ రైస్ బాల్స్ ఇంకా హెవీగా కావాలంటే పైనుంచి కూడా పెట్టించుకోవచ్చు. మనకి గుట్టపూసలలో ఎలా అయితే పర్ల్స్ హెవీగా వస్తాయో అలా కూడా ట్రై చేయొచ్చు. ప్యాటర్న్ అయితే చాలా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 70 grams, నెట్ వెయిట్ 60 grams. ఇంత తక్కువ వెయిట్ అని అయితే ఎవరు అనుకోరు. మనం వేసుకుంటే ఈజీగా 120 అలా పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. లైట్ వెయిట్ ప్యాటర్న్ ఇది వచ్చేసి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద హెవీ ప్యాటర్న్. మీకు చూడగానే అర్థమవుతుందండి హెవీ లుక్, ఆ కలర్ఫుల్నెస్ కుందన్స్ వల్ల ఎంత బాగా యాడ్ ఆన్ చేస్తుందో. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారి రూపమే. పైన అమ్మవారి కిరీటం పైన మనకి ఇలా గోల్డెన్ స్టోన్స్, అంటే మనకి రూబీ స్టోన్స్ ఉంటాయి కదా, చిన్నగా గోల్డెన్ ఇచ్చేసి వాటి మధ్యలో రూబీ స్టోన్స్. కింద ప్యాటర్న్ చూడండి, ఒకటేమో మనకి ఇలా మ్యాంగో వస్తే, పక్కందేమో పీకాక్. పీకాక్ అంతా గోల్డెన్ కావింగ్తో ఉంటుంది, మ్యాంగోస్ అంతా కలర్ఫుల్ కుందన్స్తో ఉంటాయి. మెయిన్ పెండెంట్ అమ్మవారి రూపం, చుట్టూ పీకాక్స్ కుందన్స్. కింద మెయిన్ పెండెంట్లో కూడా అమ్మవారే, చుట్టూ అలంకరణ అంతా కూడా పీకాక్స్ కుందన్స్తో. లీఫ్ ప్యాటర్న్ ఎంత చక్కగా ఉందో చూడ్డానికి. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ రైస్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 138 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 117 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కూడా బ్యూటిఫుల్ మ్యాంగో హారం. ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో. మనకి ఫస్ట్ లైన్ అంతా లీవ్స్. ఈ లీఫ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న పీకాక్స్ యాక్చువల్గా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ చిన్న చిన్న పీకాక్స్. ఆ పీకాక్స్కి మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ సీజర్స్తో ఇచ్చారు. పైన అంతా కూడా సీజర్స్. కింద చూడండి ఇవంతా మ్యాంగోస్. ఈ మ్యాంగో పైన గోల్డెన్ కావింగ్తో అమ్మవారి రూపం. ఎంత బాగుందో మ్యాంగో హారం. రెగ్యులర్ మ్యాంగో హారం మనం చూస్తూ ఉంటాము, కానీ వాటికి యూనిక్గా చాలా బాగా కనబడుతుంది ప్యాటర్న్. కింద పెండెంట్ కూడా చూడండి, అటు ఇటు మ్యాంగో ఇచ్చేసి చిన్నగా ఒక డిఫరెంట్ పెండెంట్ అనేది ఇచ్చారు. లుక్ వైజ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేరు, చాలా మంచిగా ట్రెడిషనల్ ప్యాటర్న్ కాస్త యూనిక్గా చేయించాము. గ్రాస్ వెయిట్ వచ్చేసి 66 grams, నెట్ వెయిట్ వచ్చేసి 63 grams పడుతుంది. సో హారం ఉండాలి బట్ లైట్ వెయిట్లో ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు అండి. వెరీ లైట్ వెయిట్, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోతుంది, కానీ హారం లాగా నిండుగా పెద్దగా వస్తుంది అనమాట. పైనుంచి ఇలా గోల్డెన్ లీవ్స్ వచ్చేసాయి, ఇవి కూడా లీఫ్ ప్యాటర్నే. అక్కడక్కడ చూడండి పెద్ద పెద్ద లీవ్స్ ఇచ్చేసి వాటిపైన సీజర్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ లాగా కింది వరకు. మెయిన్ పెండెంట్ మాత్రం ఫ్లోరల్ ప్యాటర్న్ పెండెంట్, చుట్టూ అలంకరణ కూడా కలర్ఫుల్ స్టోన్స్తో వచ్చింది. డాంగ్లర్స్లో కూడా మీకు ఇక్కడ అంత కలర్ఫుల్ స్టోన్స్ ఎలా వచ్చాయో, కింద కూడా రెడ్ గ్రీన్ రెండు కనబడుతున్నాయి. జనరల్గా ఒక కలర్ ఇచ్చేసి పర్ల్స్ ఇస్తారు కదా, ఇక్కడ 2 colors ఆఫ్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 46 grams, నెట్ వెయిట్ వచ్చేసి 40 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఫస్ట్ లైన్ అంతా కూడా పీకాక్స్ వచ్చాయండి, సెకండ్ లైన్ అంతా కాసులు, కాసుల పైన అమ్మవారి రూపం. నార్మల్గా అమ్మవారి రూపం పైకి కనిపించేలా కార్వింగ్ చాలా చక్కగా వచ్చింది. అండ్ ఈ పీకాక్కి అమ్మవారి రూపంకి మధ్య మధ్యలో ఇలా రూబీ స్టోన్స్ కూడా వచ్చేసాయి. మధ్యలో చూడండి పెండెంట్ లాగా మనకి గ్రీన్ స్టోన్, ఎమరాల్డ్ స్టోన్, అటు ఇటు ఏమో ఇలా రూబీ స్టోన్స్ వచ్చాయి. మెయిన్గా అక్కడ అమ్మవారి రూపం నుంచి రెండు లైన్స్ సెగ్రిగేట్ అయ్యాయి అనమాట. ప్యాటర్న్ చాలా బాగుంది, వెరీ ఫ్లెక్సిబుల్ ప్యాటర్న్. అంటే కొందరు ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్ వడ్డానం లాగా అలా ట్రై చేయడానికి కూడా చూస్తుంటారు. మీకు అలా ఏదైనా ఉన్నా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 65 grams, నెట్ వెయిట్ వచ్చేసి 60 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మ్యాంగో హారం మీరు చాలా చూసాము, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి. ఫస్ట్ లైన్ అంతా కూడా లీవ్స్ ఇచ్చేసి పైనంతా సీజర్స్. ఈ లీవ్స్కి అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఫ్లవర్స్ కూడా చూడండి, ఒక దాంట్లో మనకి రూబీ స్టోన్ మధ్యలో వస్తే, మిగిలిన రెండిట్లో ఎమరాల్డ్ స్టోన్ మధ్యలో, చుట్టూ పెటల్స్ అంతా సీజర్స్. కింద అంతా కూడా గోల్డెన్ కావింగ్తో మ్యాంగోస్ వచ్చేసాయి. పెండెంట్ పైనేమో కంప్లీట్గా సీజర్స్తో లీఫ్ ప్యాటర్న్, కిందేమో మనకి అమ్మవారి రూపం, అటు ఇటు పీకాక్స్. ఎంత బాగుందో ప్యాటర్న్. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 77 grams, నెట్ వెయిట్ వచ్చేసి 73 grams పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, సో ఈ ప్యాటర్న్ చూడండి, పీకాక్స్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఎంత బాగుందో. కంప్లీట్ పీకాక్స్, మళ్ళీ ఫ్లవర్, ఇక్కడ ఇక్కడ ఈ ఫ్లోరల్సే బాగా హైలైట్ అవుతున్నాయి. నెక్స్ట్ అంతా పీకాక్స్, మధ్యలో అమ్మవారి రూపం. కింద కూడా చూస్తున్నారు కదా పీకాక్స్, అమ్మవారి రూపము. అండ్ ఇవి చూడండి ఫ్లోరల్స్ 3D లాగా పైకి గోల్డెన్ లైన్స్ ఇచ్చేసి పైకి ఎలివేట్ అయ్యేలాగా, మిగిలినవంతా కూడా కిందికుంటూ ఫ్లవర్స్ మాత్రం పైకి ఎలివేట్ అవుతున్నాయి. డాంగ్లర్స్ అంతా రైస్ బర్ల్స్ అండ్ గ్రీన్ బిట్స్. ఎంత బాగున్నాయో. పైనేమో మనకి పర్ల్ బాల్స్ ఉన్నాయండి, ఇక్కడేమో రైస్ బర్ల్స్ ఉన్నాయి. సో ఆ వేరియేషన్ కూడా నీట్గా తెలుస్తుంది. గ్రాస్ వెయిట్ 79 grams ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 72 grams పడుతుంది. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్.
సో చూసారు కదండి కలెక్షన్, హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కానీ గోల్డ్ కాబట్టి స్టోర్ విజిట్ చేయమనే చెప్తాము. స్టోర్ విజిట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది, పెట్టుకొని చూస్తే అవన్నీ మీకు క్లియర్గా తెలుస్తాయి. సో డూ విజిట్ ఆ స్టోర్. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.